हेलो गाइस वेलकम बैक माय चैनल द विष्णु आर्यन ट्रैवलर सो ई रोज़ मनम वन डे लो पापिकोंडल ट्रिप ने एला कवर चेयालो तेलुसुकुंदाम दीनी बजेट वच्चेसी 2500 सो एमी प्लेसेस कवर चेयाली सो अक्कड फूड एला उंदी अंड प्लेसेस एला उन्नायी इवन्नी ना एक्सपीरियंसेस शेर चेयबोतुन्ना मीकु फस्ट आफ् आल मनम ई प्लेस की एला रीच अवालो तेलुसुकुंदाम सो ई प्लेस की रीच अवालंटे मीकु रेंडु ऑप्शन्स उन्नायी ఒకటి రాజమండ్రి నుంచి అయినా వెళ్ళొచ్చు ఇంకొకటి భద్రాచలం నుంచి అయినా వెళ్ళొచ్చు భద్రాచలం నుంచి వెళ్తే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే భద్రాచలం టెంపుల్ కూడా కవర్ అవుతుంది రాజమండ్రి నుంచి అయితే రాజమండ్రి బ్రిడ్జ్ అండ్ అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు హైదరాబాద్ నుండి మనకి రాజమండ్రికి ఏ ట్రైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ నుండి రాజమండ్రికి ప్రతిరోజు 8:50కి ఒక ట్రైన్ ఉంటుంది గౌతమి ఎక్స్ప్రెస్ అని ఇది రాజమండ్రికి మార్నింగ్ 5:40 AM కి అలా వెళ్తుంది అనమాట అదే భద్రాచలం నుండి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి భద్రాచలం రోడ్ కి నైట్ 11:45కి ట్రైన్ ఉంటుంది మార్నింగ్ 4:15కి దిస్తుంది సో మీరు అక్కడ నుండి భద్రాచలం రోడ్ కి మళ్ళీ భద్రాచలం టెంపుల్ కి 40 కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట అలా రీచ్ అవ్వచ్చు మీరు భద్రాచలం నుంచి వెళ్ళినా రాజమండ్రి నుంచి వెళ్ళినా మీరు 2 అవర్స్ రోడ్ జర్నీ చేయాల్సి ఉంటుంది బోటింగ్ పాయింట్ దగ్గరికి సో పాపికొండలు బోటింగ్ కి మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 1250 రూపీస్ ఉంటుంది చిన్న వాళ్ళకైతే 1050 రూపీస్ ఉంటుంది అనమాట ఇది రాజమండ్రి నుండి అయినా భద్రాచలం నుండి అయినా సేమ్ టికెట్ ప్రైస్ అనమాట ఈ 1250 రూపీస్ ప్యాకేజ్ లోనే మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ ట్రై ఫుడ్ అనమాట సో చాలా టేస్ట్ గా ఉంది ఈ మధ్య కాలంలో నేను తిన్న ఫుడ్ లో ఇదే ద బెస్ట్ అనిపించింది సో సికింద్రాబాద్ కి మేము 10:30 కల్లా రీచ్ అయ్యాము సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ట్రైన్ లేట్ అయింది 11:30కి రావాల్సింది కాస్త 1:20 అయింది భద్రాచలం రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 6:15 అలా టైం అయింది అనమాట జస్ట్ మనం ఇప్పుడే దిగినాం అన్నమాట మేము స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఇలాగ అనిపిస్తుంది అనమాట భద్రాచలంకి వెళ్ళి బస్సులు ఇక్కడ ఆపవు కొంచెం ముందుకు వెళ్ళాలి మనం సో ఇక్కడ ఆటోలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆటో మాట్లాడుకుంటాం బస్సు కొంచెం దూరం వెళ్తే వస్తాయంట ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాము మనకు షేరింగ్ లో పర్ హెడ్ 100 ఉంది సో టోటల్ 5 మెంబర్స్ అనమాట 500 లో వెళ్తున్నాం మేము ఒక 50 మినిట్స్ పడుతుందంట అక్కడ టెంపుల్ ఉంటే మీకు రూమ్స్ కావాలంటే ఇక్కడ సత్రం ఉంది డేకి 500 అంట సో ఇక్కడ మీరు ముగ్గురికి డేకి 500లో రూమ్ తీసుకున్నాం లగేజ్ ప్యాక్ పెట్టడానికి అండ్ స్నానం చేయడానికి సో మీరు కూడా వస్తే ఇక్కడ చూడండి సో రూమ్ మీకు ఇలా ఉంటుంది లోపల అన్నమాట సో దిస్ ఇస్ 500 రూమ్ ఇక్కడ టెంపుల్ ఉంటే మీకు ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది టేస్ట్ చాలా బాగుంది మీరు వస్తే ట్రై చేయండి ఇక్కడ అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి పక్కనే టెంపుల్ కాబట్టి మనం ఫొటోస్ దిగడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ భక్త రామదాసు విగ్రహాన్ని ఉంచారు ఎందుకంటే ఈ టెంపుల్ కట్టించింది ఆయనే కదా సో ఎదురుగానే టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది అనమాట రోడ్ మీద సో రైట్ నౌ టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ 9:15 అవుతుంది ఇక్కడ మనకి టైం లేనందున పాపికొండలు టూర్ కవర్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ భద్రాచలం టెంపుల్ దర్శనం చేసుకుందాం సో అప్పుడు మీకు చూపిస్తాను టెంపుల్ ఎలా విజిట్ చేయాలి ఎలా వెళ్ళాలని చూపిస్తాం టెంపుల్ నుంచి టాటా ఏస్లో వెళ్తున్నాం ఇప్పుడు పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గరికి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఆంధ్ర బార్డర్ లో ఎంటర్ అయ్యాము ఇదే ఆంధ్ర బార్డర్ అంట దారి మధ్యలో మీకు ఫారెస్ట్ చెక్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక 30 రూపీస్ వసూలు చేస్తున్నారు అనమాట సో జస్ట్ ఇప్పుడే దిగినాం అనమాట పార్కింగ్ ఏరియా ఇలా ఉంది మీకు బోటింగ్ అక్కడ ఉంది బోటింగ్ పాయింట్ దగ్గర మీకు షాప్స్ ఉన్నాయి ఇలా సో బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ సో ఇది అన్నమాట బోటింగ్ పాయింట్ మీకు ఇలా కనిపిస్తుంది
బాగుంది. సో ఇదే మన బోట్ అన్నమాట. ఇప్పుడు ఎక్కబోతున్నాం అశ్విని బోట్. సో ఇది గ్రౌండ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో లోపల సెట్టింగ్ ఇలా ఉంటుంది. లంచ్ టైంలో ఇక్కడికి వస్తారంట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. అశ్విని బోట్ బయలుదేరుతుంది. అందరూ ఒకసారి గట్టిగా ఓసారి అని విలేజ్ ఐ బి రిపోర్టింగ్ మరిచి పరస్తాన పత్రంస్. అలాగే మన ఎండింగ్ పోస్ట్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల ఎండింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన విహారత ఎండింగ్ అవడం జరుగుతుంది. అలాగే మన స్టార్ట్ అయిన ప్లేస్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి సార్, అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం వారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్ ఐ బి రిపోర్టింగ్ మరిచి పరస్తాన పత్రంస్. అక్కడ నుంచి వెహికల్ ద్వారా ఒక 3 కిలోమీటర్ జర్నీ చేస్తే ఆ పోచవరం అనే విలేజ్ వస్తుంది. ఓన్లీ పోటింగ్ ఈవెంట్ మాత్రం సార్. అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల ఎండింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన విహారత ఎండింగ్ అవడం జరుగుతుంది. మరి చాలా మంది యొక్క పత్రవచన రాములు అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీ కొలీగ్స్ ఫ్రెండ్స్ అని పక్కన వారు ముందున్నారు వెనుకన్నారు మా గబ్బర్ సింగ్ గారు అంతా కూడా కలిసి మాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు అండి అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు రిటర్న్ ఇక్కడికి రిటర్న్ రీచ్ చేసరికి ఈవినింగ్ 4:00, 4:30 సో సాయంత్రం 4, 4:30 ఇక్కడికి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి ఈ టూరిజం లో వన్ స్టాప్ మాత్రం ఉంటుంది. ఆ వన్ స్టాప్ కూడా 1.5 అవర్ టైం దాటాక వన్ స్టాప్ రుచికరమైనటువంటి భోజనాలు మన బోర్డులను అరేంజ్ చేసారండి. బఫే సిస్టమ్ ఓకే. లంచ్ బాక్స్ అన్ని కూడా వేడివేడిగా ఉన్నాయి, చక్కగా హాల్లో ఉన్నాయి. సో భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మన పాపకొండలు వస్తాయి. అదేంటి బాబు బోట్ ఎక్కాం కదా, ఇవేమి పాపకొండలు కదా, అందుకే ఎందాకనే చీట్లే చూస్తున్నా అని అనుకోవచ్చు. సో ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత్తుకోడు ఓకేనా. పాపకొండలు మనకి లాస్ట్ లో వస్తాయి, వాటి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. అన్ని సదుపాయాలు అనగానే బోటికి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రెండు వైపుల స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ దిగంగానే రెండు వైపుల వాష్రూమ్స్ ఉంటాయి, రైట్ లో ఉంటాయి లెఫ్ట్ లో ఉంటాయి వాష్రూమ్స్. సో మనకి మినరల్ వాటర్ ట్యాప్ సిస్టమ్ మనకి బోటికి బ్యాక్ సైడ్ గా అరేంజ్ చేస్తారు ఓకేనండి. మినరల్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు, పక్కనే డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేస్తారు, నో డౌట్ ఓకేనండి. సో మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే మీద ఉన్నా సరే ఆ డస్ట్బిన్ బిన్స్ స్వచ్ఛపాలు మన బోట్ మనమే పరిశుభ్రంగా వచ్చింది. సో మనం మధ్యాహ్నం లంచ్ చేసే ప్లేట్ అనమాట, ప్లేస్ అనమాట. ఈ బోట్ కింది ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ లంచ్ చేసేది
ఎక్కి ఆ బిల్డింగ్ కనిపించండి బిల్డింగ్ పై నుంచి వాటర్ లెవెల్ అంతే ఆ గుడిసెలన్నీ కొట్టుపోయినట్టు టీవీ నేను స్క్రీన్ మీద మనకు లైవ్ లో దృశ్యాలు కనిపిస్తున్నాయి చూడండి పూరి గుడిసెలన్నీ కూడా కొట్టుపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి సో వాటర్ లెవెల్ పెరిగితే వాళ్ళు కొండపైకి ఎక్కేస్తారండి అక్కడ సో ఈ గోదావరి అటువైపు ఇటువైపు మునిగిపోయిన ప్రాంతాలు అవి ఇవి చూపిస్తూ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట సో మనకు ఫస్ట్ పాయింట్ మనము రీచ్ అయ్యేది ఎక్కడికి అంటే పేరంటాలపల్లి విలేజ్ ఉంటుంది సో అక్కడ మనము రామకృష్ణ మునివటం అనే ఒక ముని క్రియేట్ చేసిన ఆశ్రమం ఉంటుంది దాన్ని విజిట్ చేస్తాము అక్కడ ఒక శివలింగం కూడా ఉంటుందన్నమాట దీనికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయన్నమాట అది దర్శించుకొని మనం లంచ్ చేస్తాము సో ఈ ప్లేస్ ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 5 నుంచి 6 కుటుంబాలు మాత్రమే జీవిస్తాయన్నమాట ఈ కుటుంబాలు ఇక్కడ అమ్ముకునే షాప్స్ అండ్ ఇక్కడ తయారు చేసిన దాంతో వస్తువులు తయారు చేసి ఇక్కడికి వచ్చే టూరిస్టులకు అమ్ముకొని జీవనం గడుపుతుంటారు ఈ విలేజ్కి ఎలాంటి పవర్ సప్లై కానీ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఉండదు ఓన్లీ త్రూ బోట్స్ ద్వారానే రావాలన్నమాట ఈ కొండపై నుంచి ఒక చిన్న వాటర్ఫాల్ 365 డేస్ నుంచి వస్తూనే ఉంటాయంట సో ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఆ శివలింగ దర్శనం చేసుకోవాలంట ఇక్కడ ఇది ఒక నియమం అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుడి లోపలికి వెళ్ళినప్పుడు గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలంట సో ఈ నీటిలో కాళ్ళు కడుక్కొని మేము లోపలికి వెళ్ళాము దర్శనం అంటే లోపల ఫోటోగ్రఫీ అలా ఉండదు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట బోర్డు దగ్గరికి నెక్స్ట్ మనకి లంచ్లో ఏమేం ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటే సో మీకు వైట్ రైస్ ఉంటుంది వెజ్ పులావ్ ఉంటుంది అండ్ ఆలు కర్రీ ఉంటుంది పప్పు ఉంటుంది పెరుగు ఉంటుంది సాంబార్ కూడా ఉంటుంది టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంది సో ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సో ఓన్లీ ఫుడ్ కోసమే మనకి ట్రిప్కి వచ్చేంత బాగుంది లంచ్ అయిపోగానే మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్న పాపికొండలు స్టార్ట్ అవుతాయి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తున్నది కొల్లూరు బాంబు హట్స్ అన్నమాట నైట్ స్టే చేయాలనుకునే వారు అక్కడికి వచ్చి స్టే చేయొచ్చు సార్ ఇక్కడ నుంచి వాళ్ళ పాపికలు స్టార్ట్ అవుతాయి సార్ అది గురించి మా యొక్క అశ్విని బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క సెల్ ఫోన్ కెమెరా ల్యాప్టాప్ అన్ని కూడా ఆన్లో పెట్టుకుని ఈ ప్రకృతి అందమైన పాపికొండ అందాలన్నీ కూడా మీ కెమెరాస్ లో బంధించుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మనకి ఏమీ కనిపించొచ్చు నెక్స్ట్ పోలవరం డ్యామ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోతుందో సో మనకి పాపికొండలు ట్రిప్ అనేది టోటల్గా ఉండదంట ఎందుకంటే ఆ రివర్ ఫ్లోకి ఇవన్నీ మునిగిపోతాయి మనకి ఇంకా ట్రిప్ కంప్లీట్గా ఉండదు సో నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ వరకే ట్రిప్ అందుబాటులో ఉంటుంది విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టైంలో అసలైన పాపికొండలు చూడగానే సో ఆ ప్లేసెస్లో మెస్మరైజింగ్ వ్యూస్ ఉన్నాయి ఏదో డ్రీమీ వరల్డ్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది సో ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ పాపికొండలు వ్యూస్ చూసిన వెంటనే బోట్ మళ్ళీ మనకి రిటర్న్ అవుతుంది ఈ రిటర్న్ అయ్యే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ చేస్తారు ప్లస్ పిల్లలతో చిన్న చిన్న యాక్టివిటీస్ కండక్ట్ చేపిస్తున్నారు ఇది కూడా చాలా టైం పాసింగ్గా ఉంది అలాగే అన్ని రంగాలు లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందుగా అక్క వాట్ ఇస్ యువర్ నేమ్ నీ పేరు ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడి నుంచి వచ్చా ఇంటి దగ్గర నుంచా ఇంటి దగ్గర నుంచి మరి ఏ క్లాస్ వచ్చింది
ఫైనల్లీ 4:30 అట్లా పోచవరం బోటింగ్ పాయింట్కి రిటర్న్ వచ్చాము. సో ఇక్కడ మీకు టీ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. తినేసి మళ్ళీ మీకు అసైన్ చేసిన ఆటోలో ఎక్కండి. సో వెళ్ళేసరికి 7:00 అవుతుంది భద్రాచలం టెంపుల్కి. రిటర్న్ మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్. ఇది మన దర్శనానికి వెళ్ళే దారి. టెంపుల్కి ఆనుకొనే మీకు గోశాల ఉంటుంది. ఇక్కడ మీరు గోవులని ఫీడ్ చేయవచ్చు. సో పక్కన గడ్డి ఉంటుంది, కొనుక్కొని దానికి ఫీడ్ చేయవచ్చు. టెంపుల్ లోపల మీకు ఫోన్ అలా ఉండదు. సో ఫోన్ టెంపుల్ పక్కన ఒక మీకు ఉంటుంది లాకర్స్, అక్కడ పెడితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం మీరు ఎర్లీగానే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవ్వండి. ఐదర్ బస్ ఆర్ ఆటోలో ముందే ప్లాన్ చేసుకో. ఫైనల్లీ పాపికొండలు ట్రిప్ కంప్లీట్ అయ్యింది. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. 10:45 ట్రైన్ అనమాట. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. సో స్టేషన్లో కలుద్దాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇప్పుడే ఆటో దిగినాం మేము. భద్రాచలం రోడ్ దగ్గర ఉన్నాం, స్టేషన్ దగ్గర. ట్రైన్ రెడీగా ఉందనుకుంటాం. ట్రైన్ 10:30 స్టార్ట్ అవ్వాల్సింది, 11:00 స్టార్ట్ అయింది అనమాట. హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 5:30 ఆ టైం అయింది. సో ఇది అండి పాపికొండల టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో గురించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.